Namaskaram. Sakhi Karikramaniki Swagatam. Sakalu, ఈ మధ్య కాలంలో మనమంతా ఎంత తీరికలేని మనుషులమైపోయామంటే పక్కవాళ్ళ కన్నీళ్లు తుడిచేందుకే కాదు మన కన్నీళ్లు మనం తుడుచుకునేందుకు కూడా తీరిక లేకుండా పోయింది మనకి. అండ తోడు భరోసా అనే మాటలు మెల్లిమెల్లిగా మన భాషా నిఘంటువుల నుండి కనుమరుగైపోతాయేమోనన్న భయం కూడా కలుగుతోంది. మన కన్నీళ్లు తుడిచి భుజం తట్టి ధైర్యం చెప్పే మనుషులు మనకి ఎక్కడన్నా దొరుకుతారా అని వెతుక్కునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. కష్టం దుఃఖం దిగులుతో కుంగిపోయిన మనుషులకి ఆర్థిక సాయం చేయగల స్తోమత మనకి లేకపోవచ్చు. కానీ మాట సహాయం మనోధైర్యం ఇచ్చేందుకు మనం పూనుకుంటే చాలు. జీవితం పట్ల ఆశ తిరిగి వాళ్లలో మొగ్గు తొడుగుతుంది. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత అలాంటి ఒక సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం. నమస్కారం, మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకులు, టీనేజ్ లో ఉండే అమ్మాయిలకు వచ్చే సమస్యలకు సంబంధించి ఎలాంటి చక్కటి పరిష్కార మార్గాలున్నాయో వివరించి చెప్పడానికి మనతో పాటున్నారండి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ పూర్ణిమ నాగరాజు గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఒక సఖి మనకు లెటర్ రాశారండి వైజాగ్ నుండి. నమస్తే మేడం, నా పేరు సురేఖ. మా అమ్మాయి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఈ మధ్యనే తను మా వీధిలో ఉంటున్న ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానంటూ మాతో చెప్పింది. దానికి మేము ఇప్పుడు నీ వయసు సరిపోదని చదువుకోమని సలహా ఇచ్చాం. ఇప్పుడు నువ్వు చదువుకో, పెళ్లి తర్వాత చేస్తామని కూడా అన్నాం. కానీ తాను మాత్రం నా లైఫ్ నా ఇష్టం వచ్చినట్లు బతకకూడదా అని వాదిస్తుంది, లేదంటే ఇంట్లో నుండి పారిపోతానంటూ బెదిరిస్తుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారని రాశారండి మీరు ఇచ్చే సలహా. ఈ వయసు అలాంటిది, అండ్ చాలా మటుకు ఈ రోజుల్లో కల్చర్ కూడా అలాంటిదే. అటువైపు బాల్యం పోలేదు, ఇటువైపు పెద్దరికం రాలేదు. సో డెఫినెట్గా ఇది చాలా కన్ఫ్యూజింగ్ వయసు అనమాట. ఆ తర్వాత హార్మోన్ ప్రభావం వల్ల ఎదుటి మనిషి మీద అసలు కోపం ఉద్రేకం రావడం అండ్ ఆపోజిట్ సెక్స్ మీద అట్రాక్షన్ రావడం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. సో యాక్చువల్గా పేరెంట్స్ ఇచ్చిన సలహా ఓకేగానే ఉంది, తర్వాత పెళ్లి చేసుకోండి కానీ ఇప్పుడైతే చదువుకోండి అని. లేకపోతే చాలామంది పేరెంట్స్ వెంటనే సెల్ ఫోన్ లాక్కోవడం, లేకపోతే కాలేజ్ మానిపించడం అలాంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ ఆల్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అనమాట. సో ఈ క్రషెస్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫాచ్యుయేషన్స్ కానివ్వండి, ఏవి సీరియస్గా ఉండవు. కానీ ఇక్కడ ఈ జనరేషన్లో మనకి డేంజర్ ఏంటి అంటే తొందరగా ఫిజికల్గా ఇన్వాల్వ్ అయిపోతారనమాట. సో అక్కడ అలా ఇన్వాల్వ్ అయ్యేటప్పటికీ చదువు మీద కాన్సన్ట్రేషన్ పోవడము, లేకపోతే ఇంకా వాళ్ళ డిప్రెషన్కి లోన్ అవ్వడము, సూసైడ్ అటెంప్ట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ప్లస్ ఎట్లాగో మెచ్యూరిటీ లేని రిలేషన్షిప్ కదా, సో దెబ్బలాడుకోవడము, లేకపోతే మనస్పర్ధలు రావడము, దానివల్ల కూడా వీరు తీవ్రంగా గాయపడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇందులోంచి మనం పిల్లల్ని కాపాడాలి అంటే వెంటనే వద్దు కాదు అంటే డెఫినెట్గా పిల్లలు ఆపోజిట్ వెళ్ళనే వెళ్తారు. ఎందుకంటే లైక్ అసలు టీనేజర్స్ ఇప్పుడు అలాగే చేస్తారు చాలా మటుకు. సో ఈ వయసు ఏంటి అంటే వాళ్ళకి పేరెంట్స్ ఫ్రెండ్స్లా ఉండాలి. సో పేరెంట్స్ పేరెంట్స్లా కాకుండాను పేరెంట్స్ ఫ్రెండ్స్లా ఉండి జోక్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక రిలాక్స్ అట్మాస్ఫియర్ ఏర్పడేలా చేయండి. నాకు ఒక లైఫ్ అంటూ వద్దా అంటే, లైఫ్ అంటే బాధ్యత ఏ వయసుకి ఆ వయసు బాధ్యతలు ఉంటాయి. ఈ వయసు బాధ్యత ఏంటి అంటే చదువుకోవడము, కొంచెం ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడం అండ్ ఏదైనా ఒక ప్రొఫెషన్ని చూస్ చేసుకొని ఆ వైపు అసలు మనం దారి చూసుకోవడం అనమాట. కానీ చాలా మటుకు ఈ చిన్న చిన్న రొమాన్సెస్ కానివ్వండి, చిన్న చిన్న క్రషెస్ కానివ్వండి చాలా సీరియస్ అనుకుంటారు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కదా, సో దీనికి ఇమోషన్స్ కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. సో అలాంటప్పుడు మనం పేరెంట్స్ వద్దు అంటే సూసైడ్ లెటర్స్ కమిట్ చేయడము, ఇట్లా లేకపోతే బెదిరించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆల్రెడీ ఆ పాప బెదిరిస్తుంది, నేను హాస్టల్కి వెళ్ళిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతాను అని. సో ఐ ఫీల్ ఇక్కడ కొన్నాళ్ళు గివ్ హర్ స్పేస్. అసలు ఆ టాపిక్ ఏ రేస్ చేయకండి, నార్మల్గా కాలేజ్కి వెళ్ళడం నార్మల్గా రానివ్వండి. మనం ఎంత రియాక్ట్ అవుతే పిల్లలు అంత ఎక్కువగా చేస్తారు. సో కొన్నాళ్ళు వదిలేసి చూద్దాం, అంటే అబ్జర్వ్ చేసి చూడండి అసలు అమ్మాయి తప్పుదారి పట్టిందా, లేకపోతే జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్ అయినా ఊరికే మాట్లాడుకోవడం కొన్ని ఎస్ఎంఎస్ వల్ల అని. ఈ మాట్లాడుకోవడం ఎస్ఎంఎస్ అంటే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం, మాట్లాడుకోవడం దెబ్బలాడుకోవడంలో మారడానికి. ఓకే, సో మెల్లిగా అదే అంటే అయిపోతుంది. కానీ ఈ మధ్యకాలంలో పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవడము, వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడము అండ్ ఏదైనా జోక్ చేయడము. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని రివర్స్ సైకాలజీ అంటారు. వద్దు అంటే చేస్తారు, సరే అని వదిలేసాం అనుకోండి, సరే అంటే అంగీకరించడం కాదు, సరే చూద్దాం ఏమవుతుందో చూద్దామని వదిలేసాం అనుకోండి, వాళ్ళే ఆపేస్తారు. సో ద మోర్ ఇంపార్టెన్స్ అంటే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఆ సిచ్యువేషన్కి, వాళ్ళు కూడా అలాగే చదవట్లేదు చదవట్లేదు 4 సార్లు చెప్పారనుకోండి అసలుకే చదవరు. ఓకే, సో అలా కొంచెం బ్రేక్ ఇచ్చేసి చదవమని చెప్తే పిల్లలు చదువుతారు.
సో సేమ్ గా రిలేషన్షిప్ లో కూడా అలాంటిదే వద్దు 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 నేను తప్పు చేస్తున్నావు అని చెప్తే దే డోంట్ లిసన్ సో అలాంటప్పుడు ఓకే వీఆర్ యూర్ ఫ్రెండ్స్ చూద్దాం ఏమవుతుందో చూద్దాం కానీ ప్రస్తుతానికి అయితే లెటర్స్ కాన్సన్ట్రేట్ చేసేలా మీ మార్క్స్ అని ట్యూషన్స్ పెట్టించడం అయినా సరే బట్ టైంని ఆక్యుపై చేసేలా మీరు చూడండి అంటే వాళ్ళకి చెప్పడం కాదు ట్యూషన్స్ పెట్టించడం అయినా సరే వీక్ సబ్జెక్ట్స్ చదివేటప్పుడు మీరు పక్కన కూర్చోడం సో వీలంత మటుకు పేరెంటల్ సూపర్విజన్ ఇవ్వండి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి మీరు అంటే తోడుగా ఉన్నట్టు ప్లస్ సూపర్విజన్ ఇస్తున్నట్టు ఉండాలి చిప్పి చేయకండి లేకపోతే మళ్ళీ తిరగబడతారు పిల్లలు సో ఏదైనా సరే మనం టాక్ట్ఫుల్గా చేస్తే పిల్లలు వాళ్ళు బాగుపడతారు అండ్ ఈ రిలేషన్షిప్లోనే డెఫినెట్గా తను బయటకు వస్తుంది సో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఎక్కువ డిప్రెషన్ కాకుండా మీరు సపోర్టివ్గా ఉండండి మేడం ఇప్పుడు ఈ మధ్యకాలంలో పేరెంట్స్ ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు సో ఇలా జాబ్ చేయడం వల్ల పిల్లల మీద ఎక్కువగా మన ఇంట్రో అంటే కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం వల్ల ఇలాంటి పరిణామాలు జరుగుతూనే ఉంటారా పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేసేటప్పటికి పిల్లలు కూడా బాగా లేట్గా స్కూల్ నుంచి వస్తున్నారు సో ఆల్మోస్ట్ చాలా మటుకు ఆల్మోస్ట్ ఒక 70-80% పిల్లలు పేరెంట్స్ తర్వాత ఇంటికి వస్తారు ట్యూషన్స్ అంటారు తర్వాత స్టడీ అవర్స్ అంటారు ఆ తర్వాత ఇంకేదో ట్యూషన్స్ అంటారు సో అలాంటివి అన్ని జరిగేటప్పటికి ఇంటికి వచ్చేటప్పటికి 70-80 అవుతుంది ఇన్ఫాక్ట్ పేరెంట్స్ పిల్లలతో తక్కువ టైం కేటాయిస్తున్నందుకు ఒకప్పుడు ఇలా అవ్వచ్చు ఎందుకంటే పేరెంట్స్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా యాక్చువల్గా టైం ఉంటుంది పిల్లలతో పేరెంట్స్ బాండింగ్ ఇలా చేసుకోవడానికి కానీ వాళ్ళు టైర్డ్గా వస్తారు పిల్లలకి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత కూడా చదువుకోవాలని మనం ఒత్తిడి పెడతాం సో అంతా కాకుండాను కొంచెం టైం పిల్లలకి కేటాయించాలి ఫ్యామిలీ టైం అనేది ఉండాలి యువర్ స్పేస్ మై స్పేస్ అవర్ స్పేస్ అనేది సో ఫాదర్కి ఎట్లాగో ల్యాప్టాప్లో పని ఉంటుంది మదర్ ఇంకేదో పనిలో ఉంటారు వంట వార్పు అవన్నీ ఉంటారు కానీ పిల్లలు టీవీ ముందు పడేసి మనం మర్చిపోతాం వాళ్ళ గురించి లేకపోతే చదువుకుంటున్నారు కదా వదిలేస్తాం సో అలా కాకుండాను కాస్త హౌ ఇస్ యువర్ డే ఏం చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ ఎవరు ఏం చేస్తారు ఏం మాట్లాడుతున్నారు మీ ఫ్రెండ్స్ ఇట్లా క్యాజువల్గా ఒక ఒక ఫ్రెండ్లా మనం మాట్లాడుకుంటే ఎప్పుడూ టీనేజ్ పిల్లలకి పేరెంట్స్ బెస్ట్ ఫ్రెండ్స్లా ఉండాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడాను వెంటనే అమ్మ వాళ్ళకి సో ఐ హ్యావ్ అ కేజ్ అనమాట తను ఎప్పుడు కాలేజ్ నుంచి ఎస్ఎంఎస్ కొట్టేదనమాట సో ఎవరో చూసి మీ అమ్మాయి కంటిన్యూస్గా ఎస్ఎంఎస్లు మెసేజ్లు పెడుతుంది అంటే సో వాళ్ళ మదర్ మదర్స్ నాకే పెడుతుంది అని చెప్తున్నా అదేంటి మదర్తో నువ్వు చాట్ చేస్తున్నావు అని ఫ్రెండ్స్ అమ్మాయిని అడిగితే మా బెస్ట్ ఫ్రెండ్ మా మదరు సో అందుకే మా అమ్మతో నేను చాట్ చేస్తున్నాను బెస్ట్ ఎందుకంటే జోక్స్ అన్నా ఏదైనా సరే మా అమ్మాయి బాగా చెప్తుంది మీ ఫ్రెండ్స్ కన్నా నాకు మా అమ్మాయి ఇంకా చాలా ఫ్రీగా ఉంటుంది సో నేను ఎప్పుడు మా అమ్మతో ఎక్కువ చాట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను సో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇప్పుడు టీనేజ్ పిల్లల్లో దాదాపుగా అమ్మాయిలు ఎప్పుడు ఇలాంటి సమస్యలతోనే వాళ్ళు ఎప్పుడు సఫర్ అవుతూ ఉన్నారు సో ఇలాంటి సమస్యల పట్ల మనం పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దాని గురించి ఒక సలహా ఇస్తారా పిల్లలకి టైం ఇవ్వండి అండ్ వాళ్ళతో ఒక హెల్దీ రిలేషన్షిప్ ఏర్పడేలా ప్రవర్తించండి ఎప్పుడు కూల్ పేరెంట్స్లో ఉండండి ఎందుకంటే హాట్ టెంపర్డ్ అండ్ హాట్ పేరెంట్స్ ఎప్పుడు ఒక హీటెడ్ డిస్కషన్లోకి వెళ్తూ ఉంటారు అది కాకుండా పేరెంట్స్ మధ్యన ఏమైనా మనస్పర్ధం ఉంటే మీ వరకే ఉంచండి పిల్లల వరకు రానివ్వకండి అండ్ పిల్లలతో డాడీని డిస్కస్ చేయడం లేకపోతే ఏమైనా మమ్మీ డాడీ వల్ల ఏమైనా తప్పులు జరిగితే ఒకళ్ళొకళ్ళ గురించి పిల్లల ముందు డిస్కస్ చేసుకోవడం ఇవన్నీ చేయకండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక చిన్నప్పటి నుంచే ఒక హెల్దీ రిలేషన్షిప్ బాయ్స్ తోటి ఏర్పడేలా చూడండి సో దట్ వాళ్ళు ఫ్రీగా మిక్స్ అవ్వడము ఒక మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడేలా ఈ క్రషెస్ వచ్చినా సరే వాళ్ళు వాళ్ళకు కూడా హ్యాండిల్ చేసుకుని ఏ ఇట్స్ క్రష్ మమ్మీ అండ్ చాలామంది వచ్చి జస్ట్ క్రష్ మమ్మీను ఏం బాధపడద్దు అని అలా కూడా అనే పిల్లలు ఉంటారు సో దట్ టేక్స్ అ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ ఇది కేవలం ఒక క్రష్ ఇది పోతుంది అని అనడానికి ఒక 13 or 14 రోజులు పాప అనడానికి చాలా మెచ్యూరిటీ అవసరం ఆ మెచ్యూరిటీ అనేది పేరెంట్స్ దగ్గర నుంచి వస్తుంది సో ఎంత మీరు క్యాజువల్గా ఉండి ఫ్రెండ్లీగా ఉండే పిల్లలతోటి పిల్లలు కూడా అంత బాగుపడతారు అండ్ ఒక అంత సెక్యూరిటీతో పెరుగుతారు మేడం ఇప్పుడు టీనేజ్ అమ్మాయిలపై పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉండడం అలాగే ప్రతి ఒక్కటి పంచుకోవడం వల్ల వాళ్ళలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని మా అవసరాలకు చాలా చక్కగా చెప్పారండి మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ